అతని దీంట్లో చాలా క్లియర్గా చెప్తాడు. అతని స్టేట్మెంట్లో ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి కూడా చెప్తాడు. మూడో అంశం ముఖ్యమైనది ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటికి రెండుసార్లు పొయ్యి కొట్టేటప్పుడు, అదేవిధంగా కొట్టిన తర్వాత, చంపిన తర్వాత పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్, ఒక 3-4 సెట్ల డాక్యుమెంట్స్ తీసుకున్నారు, అవన్నీ కూడా ఎర్రగంగిరెడ్డి తీసుకొని వెళ్ళిపోయినాడని చెప్పి దీంట్లో క్లియర్గా పొందుపరిచారు. పోయిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారు, చంపిన తర్వాత కూడా ఒకటికి రెండుసార్లు ఆ 3-4 డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుంటారు. ఆ డాక్యుమెంట్స్ మీద రౌండ్ సీల్స్ ఉన్నాయని కూడా స్పష్టంగా చెప్తారు, విచ్ ఈజ్ సపోజ్ టు బి నోటరైజ్డ్ విల్. అందుకే క్లియర్గా ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే, ఇది చాలా స్పష్టంగా నోటరైజ్డ్ విల్. నోటరైజ్డ్ విల్లు, అదేవిధంగా కొన్ని స్టాంప్ పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అవి వివేకం సారు ఆయనకున్న పావలా భాగము, మరి వాళ్ళ పేరుతో విల్లునామా రాయడం జరిగింది. షమీం గారి పేరుతో, వాళ్ళ కొడుకు పేరుతో విల్లునామా రాయడం జరిగింది. విల్లునామా రాసినారు కాబట్టి అవి వాళ్ళకు పోకూడదు కాబట్టి బలవంతంగా ఆయన్ను తుదముట్టించి, ఆయనను చంపేసి ఈ డాక్యుమెంట్స్ను ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళు పోవడం జరిగింది. గతంలో కూడా వివేకం సార్ బతుకున్నప్పుడు కూడా బలపనూరులో షమీం వాళ్ళ కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తే ఆ ఇంటిని కూడా బలవంతంగా రాయించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇది నాకే కాదు, బలపనూరు వాళ్ళకి చాలామందికి తెలుసు. మరి ఇటువంటి క్లియర్ యాంగిల్స్, లెటర్ దాచిపెట్టాడనేది పక్కన పెడతారు, ఇల్లీగల్ రిలేషన్స్ పక్కన పెడతారు, రెండో భార్య వాళ్ళ కొడుకు ఆస్తి ఇవ్వాలని విల్లునామాలు, డాక్యుమెంట్లు, నోటరైజ్డ్ విల్ రాసింటే అవి పక్కన పెడతారు, మర్డర్ ఫర్ గెయిన్ అనే ఒక క్లియర్ కోణం కనిపిస్తూ ఉంది, దొంగతనం, దోపిడీ చేసి ఆయన్ను అక్కడ డాక్యుమెంట్లు చోరీ చేసి ఆయన్ను అక్కడ నుంచి చంపారు, ఆ డాక్యుమెంట్లు చోరీ చేసి చంపమని చెప్పింది ఎవరు, నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ కన్వీనియంట్గా పక్కన పెట్టేసి విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారంటే, సిట్లోనే ఇవన్నీ కూడా తప్పకుండా బయటకు వచ్చింది. సిట్లో ఎప్పుడైతే ఈ కోణంలో విచారణ మొదలైందో, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద వేళ్ళు చూపించడం మొదలైందో, అప్పటి నుంచి సునీతమ్మ సిట్ వద్దు, సిబిఐ కావాలా అని చెప్పింది. అంతకంటే వేరే మతలబు ఏం లేదు. చాలా స్పష్టంగా ఆ కోణంలో విచారణ మొదలైన వెంటనే, ఈ అనుమానాలు సిట్టుకు వచ్చిన వెంటనే సిట్టు దాదాపు 5-6 కోణాలు విచారం చేసింది. ఈ అనుమానాలు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మరి లైన్ మార్చి సిబిఐ కావాలా, సిట్టు మీద నమ్మకం లేదు అని చెప్పి చెప్తా ఉంది. అంటే స్పష్టంగా మీరు ముందే కుదుర్చుకున్న అవగాహన ప్రకారము, మరి మీరు ఆయనను ఎర్రగంగిరెడ్డితో కుదుర్చుకున్న అవగాహన ప్రకారము వివేకానంద రెడ్డి గారిని తుదముట్టించి ఆయన భార్యకు కావచ్చు, ఆయన మరొక సంతానానికి, మరొక కుటుంబానికి ఆస్తులు పోకుండా చేయడానికి మీరు ప్లాన్ చేసిన ఒక ప్లాన్డ్ మర్డర్ ఇది. దిస్ ఈజ్ అ మర్డర్ ఫర్ గెయిన్. సో ఇటువంటి క్లియర్ యాంగిల్ను పక్కన పెట్టి, లెటర్ దాచిపెట్టడం అన్న ఒక బ్లండర్ని పక్కన పెట్టి, అండ్ నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అప్రూవర్లో చేసిన విధానం గురించి, అప్రూవర్ క్వారల్ మొదలైందని అతను చెప్పాడు కదా, క్వారల్ ఆ లాజికే తప్పు. కారణం ఏంటంటే 8 విట్నెస్ స్టేట్మెంట్లు చెప్తా ఉన్నాయి, డబ్బులే వచ్చే అవకాశమే లేదని చెప్పి. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇదంతా కట్టుకథ. కేవలం కొందరు నిరికిచ్చి సునీతమ్మకు కావాల్సింది 2, ఇది పోరాటము కాదు, ఆరాటము కాదు. నేను క్లియర్గా చెప్తున్నా, సునీతమ్మకు కావాల్సింది 2. ఒకటి, ఆమె హస్బెండ్ దీని నుంచి బయటికి రావడం, రాజశేఖర్ దీని నుంచి బయటికి రావడం. 2, ఆమె హస్బెండ్ ప్లేస్లో నన్ను మా నాన్ను ఇరికిచ్చడం. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ హేట్రెడ్నెస్ జెలసీనో నాకు తెలియదు, కారణం నాకు తెలియదు. మాకైతే సునీతమ్మ మీద గౌరవం ఉంది, ఎటువంటి ఇది లేదు. ఈవెన్ టుడే వాస్తవాలు చెప్పాలి కాబట్టి నచ్చినా నచ్చకపోయినా చెప్తా ఉన్నాం, అంతే తప్ప బాధతోనే చెప్తా ఉన్నాం, అంతే తప్ప ఆమెను కించపరచాలని కాదు, ఆమెను బాధ పెట్టాలని అంతకంటే కాదు. ఆమె చేస్తూ ఉన్నది తప్పు, ఎందుకంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఇట్లా చేంజ్ ఆఫ్ దిస్ కేస్ ఫ్రమ్ 1 టు అనదర్ స్టేట్. ఆ పిటిషన్ నిండా తప్పులే. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఈమె పిటిషన్ వేసిన తర్వాత ఈ ఐఓ రామ్సింగ్ ఉన్నాడు, ఆమె వేసిన పిటిషన్ను సపోర్ట్ చేస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తూ కౌంటర్ అఫిడవిట్ వేస్తాడు సిబిఐ తరఫున ఐఓ రామ్సింగ్. ఒకటే సింపుల్గా చెప్తున్నా, పిటిషనరు ఏదైతే వేసిందో అంశాలు, నా మీద తీవ్రంగా విమర్శలు చేసింది ఆ పిటిషన్లో ఆమె,
ఆ అంశాలనే బలపరుస్తూ ఐఓ సిబిఐ ఐఓ రామ్ సింగ్ బలపరుస్తూ కౌంటర్ అఫిడవిటేషన్నాడు సుప్రీంకోర్టులో. అంటే దిస్ ఇట్ ప్రూవ్స్ క్లియర్ కొల్యూషన్. ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఏమైనా చేస్తారేమో మనకు తెలియదు. వీళ్ళిద్దరు కొల్యూడై వన్స్ అగైన్ ఐ టెల్ యూ, నేను హోల్ ఆర్గనైజేషన్ని తప్పుపట్టట్లేదు. సిబిఐలో 600 మంది, 700 మంది, 1000 మంది ఇటువంటి ఐఓ ఉంటారు, ఐఓ క్యాడర్ వాళ్ళు ఉంటారు, ఎవరైనా మంచి వాళ్ళని సిబిఐ వాళ్ళు వేయచ్చు. అని ఇటువంటి ఐఓను పెట్టి ఇటువంటి బయాస్డ్ ఇన్వెస్టిగేషను, ఇటువంటి పర్సన్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషను, ఇటువంటి ప్రీడిటర్మిన్డ్ ఇన్వెస్టిగేషను చేయడం అనేది చాలా అన్యాయం. ఇది తీవ్రమైన హెరాస్మెంట్. ఇది ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చేస్తున్న తీవ్రమైన హెరాస్మెంట్. ఇది సునీతమ్మకు తోడు చంద్రబాబు వచ్చినాడంటే చంద్రబాబులు స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కానీ ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు కానీ ఎందుకున్నారంటే, అండ్ చంద్రబాబు నాయుడుకుతో పాటు ఎల్లో మీడియా అంతా కూడా ఈ వన్ సైడ్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే, వీళ్ళందరికీ తోడుగా ఢిల్లీలో ఉన్న టీడీపీకి సంబంధించిన టీడీపీ బీజేపీలో ఉన్న టీడీపీ లీడర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కటే ఎందుకు చేస్తూ ఉన్నారంటే, సునీతమ్మకు మాత్రం టార్గెట్ నేను మా నాన్న. వీళ్ళందరి టార్గెట్ ఏంటంటే, మిగతా వీళ్ళందరి టార్గెట్ ఎల్లో మీడియా టార్గెట్టు, చంద్రబాబు టార్గెట్టు, బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే, వాళ్ళ టార్గెట్ నేను మా నాన్న బహుశా కాకపోవచ్చు, వాళ్ళ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కేసును అడ్డం పెట్టుకుని డిఫేమ్ చేయడము, దానికి ఈమె ఒక పావుగా ఉపయోగపడుతూ ఉంది. సిబిఐకి సునీతకు దస్తగిరి ఏ రకంగా పావుగా ఉపయోగపడ్డాడో నన్ను మా నాన్న టార్గెట్ చేయడానికి, చంద్రబాబుకు ఎల్లో మీడియాకు బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులకు వీళ్ళందరికీ కూడా సునీతమ్మ ఒక పావుగా ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేయడానికి. ఇది దయచేసి గుర్తించమని, అర్థం చేసుకోమని ప్రజలందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎ పొలిటికల్ గేమ్. ఈ విచారణ పూర్తిగా తప్పుపట్టిపోయింది. నిజంగా అన్యాయం, పాపం చనిపోయిన వ్యక్తికి నిజంగా వివేకం పెదనాన్నకు ఆయన ఆత్మశాంతి కలగాలంటే విచారణ సరైన దశలో జరగాల. ఇంత ఘోరంగా సునీతమ్మ ఆమె భర్తను కాపాడుకోవడం కోసం ఇంత ఘోరంగా మీరే ఆయన ఆమె భర్తే చెప్పాడు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ఇద్దరి మధ్య మాటలే లేవని చెప్పి. అంటే మీ పోరాటము మీ భర్తను కాపాడుకోవాలన్న ఆరాటం తప్ప నిజం కోసం కాదు, వాస్తవం కోసం అంటకంటే కాదు. ఇది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏమైందనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. నాకు శివప్రకాష్ రెడ్డి గారు అరౌండ్ 6:30 నాకు ఫోన్ చేసినారు. ఫోన్ నేను అప్పటికే ఐ వాజ్ ట్రావెలింగ్ టు జమ్మలమడుగు. జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ అతన్ని జాయిన్ చేసుకొని అతని దగ్గరే బ్రేక్ఫాస్ట్ కూడా అతని ఆ కార్యక్రమానికి నేను పులివెందులలో బయలుదేరిన కరెక్ట్గా పులివెందుల రింగ్ రోడ్లో ఉన్నప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అర్జెంటుగా బావింటికి వెళ్ళు అన్నాడు, వివేకం బావింటికి వెళ్ళు అన్నాడు. ఎందుకు అంకుల్ అని అడిగినాను. అడిగితే లేదు బావ చనిపోయినాడు, నో మోర్ అన్నాడు. నేను హుటాహుటిన అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది.